టాలీవుడ్లో సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన జంబిరెడ్డి, ఆ తర్వాత హనుమాన్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా జనవరి 12 విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా హీరోగా తేజసజ్జ అదరగొట్టాడని, గుబుసం మూమెంట్స్ ఉన్నాయని, వివిఎక్స్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మొదటి సగభాగం కొన్ని సీన్లు లాగింగ్గా ఉందని అంటున్నారు. అయినా ఇటు తెలుగులో పాటు హిందీలో అదరగొడుతుంది, అంతేకాదు ఇటు అమెరికాలో కేక పట్టిస్తుంది కలెక్షన్స్. యుఎస్ఏలో హనుమాన్ కోసం ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. హనుమాన్ చిత్రం ఉత్తర అమెరికాలో ఆదివారం అత్యధిక కలెక్షన్లు సాధించి ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. యుఎస్ఏలో మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంది. ఈ యొక్క కలెక్షన్లు 23 కోట్ల వసూలు చేస్తే సెకండ్ ప్లేస్లో త్రిపురార చిత్రము 15 కోట్లు వసూలు చేసింది. అయితే దాదాపుగా ఇప్పుడు హనుమాన్ చిత్రము 7.75 కోట్ల రేంజ్లో వసూలు చేసి నంబర్ 1-3 స్థానాన్ని సంపాదించుకుంది. అంటే బాహుబలి మాత్రమే కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సో మొత్తానికి చూసుకుంటే 4వ ప్లేస్లో బాహుబలి ఉంటే హనుమాన్ చిత్రము 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. సో ఈ విధంగా కలెక్షన్లు యుఎస్ఏలో అదరగొడుతూ హనుమాన్ చిత్రము, RRR మరియు బాహుబలి 2 యొక్క కలెక్షన్లకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి చూడాలి యుఎస్ఏలో ఎలాంటి కలెక్షన్లను రికార్డులు బద్దలు కొడుతుందో.